హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం బీడబ్ల్యూకి సంబంధించి యూనిట్ 1 డీసీ సర్క్యూట్స్లో మోస్ట్ రిపీటెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీతో ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ క్వశ్చన్స్ చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ అండ్ ఇదే మోడల్స్లో మనకి వచ్చే అవకాశం ఉంటుంది ప్రాబ్లమ్స్. కాబట్టి ఇది కరెక్ట్గా మీరు కనుక ఫోకస్ చేస్తే ఈ క్వశ్చన్స్ మీద ఖచ్చితంగా మీకు బీడబ్ల్యూలో సూపర్ మార్క్స్ అయితే వస్తాయి. సో టాపిక్ చూస్తే కనుక మ్యాథ్స్ తర్వాత కొంచెం టఫ్గా అనిపించేది, కొంచెం ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉండేది, ఇది ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి సబ్జెక్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వాట్ డూ యూ మీన్ బై ది టర్మ్ టైమ్ డొమైన్ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్. ఎక్కువగా షార్ట్లో వస్తుంది అది. డిటర్మైన్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద 5 ohms రెసిస్టర్ ఇన్ ది సర్క్యూట్ గివెన్ బిలో యూజింగ్ నార్టన్స్ థీరం. నార్టన్స్ థీరం యూజ్ చేసుకుని ఈ సమ్ అయితే మనం సాల్వ్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ సమ్స్ ఎక్కువగా నార్టన్స్ థీరంతో అడిగినవి ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్, స్టేట్ కిర్చాఫ్స్ కరెంట్ లా అండ్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వెరీ షార్ట్లో వస్తుంది ఇది, అండ్ లాంగ్స్లో ఏబి పార్ట్లో ఏ పార్ట్ కింద కూడా చాలాసార్లు అడగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ స్టేట్ థెవెనిన్ అండ్ నార్టన్ థీరమ్స్. సో స్టేట్మెంట్ రాసి విత్ ఎగ్జాంపుల్ రాసి సరిపోద్ది, దీనికి కూడా ఎగ్జాంపుల్ మెన్షన్ చేయండి, బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ డెడ్యూస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ ఆఫ్ 3 capacitors కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్. సో 3 capacitors మనకి సిరీస్లోనే ప్యారలల్లో ఉన్నది, మనం అయితే డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రైట్ థెవెనిన్ థీరమ్ స్టేట్మెంట్ అండ్ డిస్కస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. సో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఫ్రమ్ ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద 6 ohms రెసిస్టర్ ఆఫ్ ది నెట్వర్క్ షోన్ figure 2 బిలో బై యూజింగ్ నార్టన్స్ థీరమ్. సో ఇది దీని మళ్ళీ నార్టన్స్ థీరమ్ బేస్డ్ ఆన్ రిపీటెడ్ క్వశ్చన్. సో మోడల్ మనకు ఒకటేలా ఉంటుంది. సో మోడ్ ఆఫ్ సొల్యూషన్ అది మనం చూసుకున్నాం అనుకోండి, జస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ వేసి గివెన్ వేసుకుని మనము ఫార్ములా జస్ట్ రిప్రజెంటేషన్ చేసి ఎంతో 2-3 steps వేసినా మనకి మినిమం 0.5 marks అయితే ఖచ్చితంగా, అంటే 5 marks అనుకుంటే ఒక 2.5 marks వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డిటర్మైన్ ద వోల్టేజ్ అక్రాస్ వేరియస్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సర్క్యూట్ షోన్ ఇన్ ది ఫిగర్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే డిఫైన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఎలిమెంట్స్ రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ కెపాసిటెన్స్. ఈ మూడు కూడా సర్క్యూట్ ఎలిమెంట్స్, వాటిని డిఫైన్ చేయాలి. నెక్స్ట్ డ్రా ద విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రెసిస్టర్. ఓకే, ఇది టోటల్గా బీడబ్ల్యూ సంబంధించి ఎవరైనా స్క్రీన్ షాట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటాను. నెక్స్ట్ యూనిట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా మన ఛానల్ మనం అందుబాటులోకి తీసుకొస్తాం. అండ్ మీకు ఇంకేం కావాలో కింద మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మన వీలైనంత వరకు అయితే మీకు అందించడం ట్రై చేస్తాం. అండ్ ఎవరైనా మాకు సపోర్ట్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మెంబర్స్ని జాయిన్ అవ్వండి. సో వీ ఫీల్ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.